కేంద్ర ప్రభుత్వం ధనయాస్త సంస్థల ద్వారా ఈడీది కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎవరిని కావచ్చు, వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ దాడులు చేసి వాళ్ళ అవినీతిని సీజన్కి ప్రయత్నించినా అక్కడ లైవ్ పెట్టమని చెప్పి కోరుతూ ఉన్నాం. లైవ్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ లోపల ఏం జరుగుతుందో, దాన్ని అక్రమాలు ఏం జరుగుతున్నాయో తెలిసిపోతుంది. ఎందుకు అన్నమాట అంటానంటే, ఇది రాజకీయ ఖర్చుతోటి బీజేపీకి అధికారానికి వచ్చిన తర్వాత బీజేపీని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీలపైన, వ్యాపార సంస్థలపైన దాడులు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఢిల్లీకి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పేసి పోతా ఉన్నారు. అందులో ఇప్పుడు ఎప్పుడైతే రాజకీయ ఖర్చులు వచ్చినాయో దాన్ని లైవ్ ద్వారా మీరే వాళ్ళే పెడతారు, వాళ్ళ దగ్గర కెమెరాలు ఉంటాయి, ఆ కెమెరా పెట్టి అనౌన్స్ చేస్తే వాటి మీద తీసుకుంటారు. అందువల్ల ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ అటాక్లు ఎక్కడ చేసినా సరే లైవ్ పెట్టమని చెప్పేసి కోరుతున్నాం. మీరు లైవ్ పెట్టకుండా పోతే అది కచ్చ సాధింపు చర్యలు చేస్తానని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుందని చెప్పేసి అని హెచ్చరిస్తా ఉన్నాను.